హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక సామెత ఒక సినిమా డైలాగ్ చెప్తానండి మొట్టమొదటిగా సామెత ఏంటంటే మొగుడ్ని కొట్టి మగసాలకు ఎక్కిందట వెనకటికో ఇంటి ఆవిడ సామెత మాత్రమే స్త్రీలను ఎవరిని కించపరచడానికి కాదు అండ్ ఇంకోటి ఏంటంటే ఒక సినిమా డైలాగ్ ఉంది అదేదో సినిమాలో ఒక కమెడియన్ లెటర్ రాస్తూ ఒక ఇంటి ఓనర్కి గంగాభాగీ నది సమానుడైనా అని చెప్పేసి రాస్తాడు యూజువల్గా ఈ పదం దేనికి వాడతారు అంటే భర్త పోయిన స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో వాడతారు అదంతా వేరే కథ అయితే ఆ లెటర్ రాసినప్పుడు పక్కనే ఉన్న హీరో అడుగుతాడు అదేంటిరా ముగిడు పోయిన వాళ్ళకి రాసినట్టు అలా రాసావంటే అవునా నాకు తెలియదు మా ఏదో వర్డ్ బాగుంది కదా అని వాడేసా అంటాడు అలా వర్డ్ బాగుంది కదా అని వాడేస్తున్న పదాలు ఈ మధ్య మన క్రైస్తవ ఇస్లాం ప్రచారకులకి చాలామందికి వర్తిస్తుంది అండి వాళ్ళు ఎందుకంటే చాలామంది ఇటువంటి పదాలని చాలా అనర్ఘంగా ధారాళంగా అసందర్భంగా అసంగతంగా వాడేస్తూ ఉన్నారు ఆ మూడు పదాలు ఏంటో మీకు ఒకసారి చెప్తాను మొట్టమొదటి వచ్చేసి పరమత సహనము నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మత సామరస్యము మూడోది వచ్చేసి మతోన్మాదము లేదు మతోన్మాదులు ఈ పదాలు ఎక్కువగా ఎవరు వాడతారు అంటే ఈ క్రైస్తవ ఇస్లాం ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాడతారు ఎవరి గురించి వాడతారంటే హిందువులు హిందుత్వవాదులు హిందూ సంస్థల నాయకుల గురించి వాడతారు కారణం ఏంటి అంటే మీకు గతంలో లాగా హిందువులు ఇప్పుడు లేరు గతంలో వీళ్ళు మన దేవీ దేవతల్ని అవమానించినా మన పద్ధతులను అవమానించినా మన దేవతల్ని విగ్రహాలు రాళ్ళు సైతాన్లు బొచ్చు భోషణి అలా మాటలు మాట్లాడినా హిందువులందరూ కూడా ఇలా నుంచుని ఆ జీ హుజూర్ మిమ్మల్ని మేము గౌరవించాలి ఈ దేశంలో మేము మీరు ఏం చేసినా సరే మీ సంకనాకాలి అని చెప్పేసి ఇలా ఉండేవాళ్ళు అరే సడన్గా ఏమైందో తెలియదండి హిందువుల్లో చాలామందిలో చైతన్యం పెరిగిపోతా ఉంది వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు అంటే మా మీ దేవుడు సైతాన్ లేదు మీ దేవుడు విగ్రహం మీ దేవుడు రాళ్ళు అని మీరు ఎప్పుడైతే అంటున్నారో వాళ్ళు వెంటనే మన వాళ్ళు కొంచెం తీవ్ర పదజాలం వాడేస్తున్నారు ఆఫ్ కోర్స్ వాడటం తప్ప ఒప్పని నేను అనట్లేదు అవతలడు రాళ్ళేస్తే మన వాళ్ళు పూలేరుగా వాళ్ళు కూడా వెంటనే మీ దేవుడు లక్కారానికి పుట్టాడు మీ దేవుడు పిశాచానికి పుట్టాడు లేకపోతే మీ దేవుడు ఇట్లాంటి సైకో గాడు అట్లాంటి డాష్ గాడు అని చెప్పి చాలా మాటలు వాడేస్తున్నారు ఈ మాటలు వాడుతుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే హిందువులను తిడతాం మా జన్మ హక్కు కానీ మమ్మల్ని హిందువులు తిడితే మాత్రం మేము ఊరుకోము అని చెప్పేసి అంటున్నారు ఇక్కడతో ఆగుతున్నారా ఇంకా చాలా చాలా అంటా ఉంటారు చాలా చాలా చేస్తా ఉంటారు వీళ్లకు తోడుగా ఈ దేశంలో దరిద్రపు గొట్టు మేధావులు చాలా మంది తయారైపోతా ఉంటారు మొన్న కావిడ మాట్లాడింది కదా మర్కస్ గురించి ఫీల్ అయిపోయారు కానీ కుంభమేళా గురించి ఎవరు మాట్లాడలేదు కుంభమేళా గురించి ఎట్లా కుంభమేళ వల్ల ఎంత స్ప్రెడ్ అయిపోయింది అది ఇది అని చెప్పి పిసుక్కుంది మరి అదే పాపగారు ఈ రోజున మరి ఓల్డ్ సిటీలో పెరిగిపోతున్న కరోనా కేసుల గురించి మాట్లాడదు ఆ టైంలో గట్ నోట్లో ఏదో ఒకటి పెట్టుకుంటారు ఎవరిదో మనకు తెలియదు పెట్టుకుంటారు ఈ టైంలో మూసుకుని కూర్చుంటారు అనమాట సో దీన్ని మనం ఏమనాలి అంటే లౌకికవాదము మేధావి తనము అనాలి ఇది చాలదన్నట్టు కొంతమంది సినిమా హీరోలు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేశారంటే ఆవు మాంసం తిన్నాడని చెప్పేసి అట్లా చేశాడు అట్లా చేశాడు వ్యక్తులను చంపేస్తున్నారని జరిగిన ఒకటి రెండు హత్యల కారణంగా అసహనం పెరిగిపోయింది భారతదేశపు హిందువుల్లో అని చెప్పేసి భారతీయుల్లో అని చెప్పేసి వాళ్ళ అవార్డులు వెనక్కిచ్చేసారు అఫ్ కోర్స్ వాళ్ళకి అవార్డులే అనర్హత వచ్చినాయి వాళ్ళు అర్హులుగా తీసుకోలేదు అవార్డును కూడా వాళ్ళకి నచ్చిన రాజకీయ పార్టీ ఉన్నప్పుడు వీళ్ళని మెచ్చి వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళకి నచ్చని పార్టీ వచ్చేప్పటికి వీళ్ళు వాటిని తిరిగి ఇచ్చేస్తున్నారు అంతే తేడా కానీ అర్హత వాళ్ళకైతే అవార్డు తీసుకోవటం లేదు ఆ అవార్డులు కూడా వాళ్ళు ఇచ్చేశారు అక్కడ తాగారా కొంతమంది కాన్ బ్యాచ్లు ఏమన్నారు అంటే మా ఆవిడికి భయమేసేస్తాను ఈ దేశంలో ఉండాలంటే కాబట్టి మేము జంప్ అయిపోతామని కూడా అన్నారు అఫ్ కోర్స్ వాళ్ళు జంప్ అయిపోయారు అని అడగమాకండి ఇక్కడికి నుంచి ఎక్కడికి జంప్ అవ్వలేరు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ మాట్లాడినంత అడ్డగోలుగా ఎక్కడ మాట్లాడినవారు కాబట్టి ఇక్కడే కూర్చొని మురుగుతూ ఉంటారు అయితే వీళ్ళందరినీ ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఇన్ని రోజుల తర్వాత అంటే నిన్నగాక మొన్న భసాలో హిందువులు పండుగ చేసుకుంటున్నారు అని చె తెలిసి హిందువుల ఇళ్ల మీద దాడులు చేసి వాళ్ళు ఈ పండగల కోసం చేసుకున్న భక్ష్యాలని లేదైతే తినుబండారాలు ఉంటే వాటన్నిటినిండా నిండా మూత్రం పోసి అవమానించడమే కాకుండా కత్తులతో దాడి చేసి ఇళ్లమే పడ్డారు ఏది హిందువుల నుండి పరమత సహనము మత సామరస్యము ఆశించే ఈ శాంతి మతస్థులే ఓకే కానీ ఏ మేధావి అవార్డు వెనక్కివ్వాలి ఏ మేధావి నోరు తెరవలా ఏ హీరో గడికి ఇక్కడి నుంచి పారిపోవాలనిపించాల కారణం ఎందుకంటే చేసింది శాంతి మతస్తులు పడింది హిందువులు హిందువులు పడటం అనేది వాళ్ళ బాధ్యత వాళ్ళు చంపటం అనేది వాళ్ళ జన్మ హక్కులాగా వీళ్ళందరూ ఫీల్ అయిపోతూ ఉంటారు వరంగల్లో ఒక పూజారి గారు గుళ్ళో దేవుడి గుళ్ళో పాటలు పెడుతున్నారని చెప్పేసి పక్కనే ఉన్న మసీదుకి సంబంధించిన ఒక ఇమాము గుడిలో దూరి పూజారి గారిని చంపేశాడు అప్పుడు కూడా ఎవరు ఏ మాట్లాడరు అంతేందుకు నిన్నగాక మొన్న బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేశారని ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేశారని చెప్పేసి అనేక మంది కార్యకర్తలని చంపేశారు కొంతమంది ఆడవాళ్ళని అత్యాచారాలు కూడా చేశారు అయినా కూడా ఈ దేశంలో ఎవరికి భయమేది ఎవడు బొక్కలో హిందువుల్ని చంపేస్తే చంపేసుకొని మమ్మల్ని కాదుగా చంపింది ఎవరు మా మా శాంతి మతస్తులేగా మాకు విదేశాల నుంచి కుక్క బిస్కెట్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు వాళ్లే కదా వాళ్ళు చంపొచ్చు ఇలా కొడకల్లారా ఇదేగా మీ బాధ అందుకేగా మీరు ఎవరు మాట్లాడతలేదు ఇది ఈ దేశంలో హిందువుల పరిస్థితి ఇటువంటి హిందువుల నుంచి ఇలా నిన్న బాధలు పడుతున్న హిందువుల నుంచి వీళ్ళు మత సామరస్యము పరమత సహనం అనేది నిజానికి మత సామరస్యం అంటే ఏమిటి ఒకటి ఏమిటంటే మత సామరస్యం పాటించాల్సిన బాధ్యత కేవలం హిందువులకే ఉందా అన్ని మతాల వాళ్ళకి ఉంటుంది అసలు మత సామరస్యం ఏంటి ఏంటంటే నా మతాన్ని నేను ఎంత స్వేచ్ఛగా ఎంత ప్రేమగా ఎంత గౌరవంతో పాటిస్తాను అవతల మతాల పట్ల నాకు ఆ విశ్వాసం ఆ గౌరవం లేకపోయినా సరే ఆ వ్యక్తుల పట్ల నేను ఆ గౌరవభావం కలిగి ఉండాలి ఎందుకంటే వారు నా భారతీయ సమాజంలో వ్యక్తులే కాబట్టి వారు కూడా వారి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా పాటించే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత నా మీద ఉంది దాన్నే మత సామరస్యము అంటారు అటువంటి వాతావరణం కల్పిస్తూ వాళ్ళ ఆచార పద్ధతులు వాళ్ళు ఏవైతే పాటిస్తూ ఉన్నారో వాళ్ళ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తున్నప్పుడు నేను వాళ్ళ పట్ల ద్వేషభావం కలిగి ఉండకపోవటము అదేవిధంగా వాళ్ళ పద్ధతి వాళ్ళది అని చెప్పేసి వాళ్ళ గౌ వాళ్ళ పద్ధతుల్ని వాళ్ళు ఎంత గౌరవిస్తున్నారో వాళ్ళని నేను అంత గౌరవించాలి దాన్ని పరమత సహనము అంటారు మరి ఈ పరమత సహనం గురించి ఎవరికరా మీరు నేర్పేది హిందువులక సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి ఇది దాని అర్థం ఏంటో తెలుసా భగవంతుడని నమ్మకంతో ఎవరికి నమస్కారం పెట్టినా ఆ నమస్కారం నాకే చేరుతుందని సాక్షాత్ భగవంతుడు చెప్తున్న మాట ఏ యే మాం ప్రపద్యంతే తాంస్త భజాహం మమవర్త్మాను వర్తంతే మనుష్యాహ పార్థ సర్వశ అర్జున ఎవరెవరు నన్ను ఏ ఏ రూపాల్లో తెలియకోరుచున్నారో నేను ఆయా రూపాల్లో వారిని అనుగ్రహిస్తున్నాను అని భగవంతుడు చెప్తున్నాడు అంటే మాకు ఏ దేవుడు ఏ రూపంలో ఉన్నా మాకు అభ్యంతరం లేదు అంతేకాదు సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం అన్ని జీవులు ఎందు భగవంతుడు సమంగా స్థితమై ఉన్నాడని నమ్మే సనాతన ధర్మం నుంచి వచ్చిన వాళ్ళం సనాతన ధర్మాన్ని సనాతన ధర్మం యొక్క బోధనలు పాటిస్తున్న వాళ్ళం వింటున్న వాళ్ళం ఆచరిస్తున్న వాళ్ళం మాకు పరమత్సనం గురించి మీరు నేర్పుతారా ఏది మీ మత గ్రంథాల్లో నన్ను దాన్ని నమ్మకపోతే సంపేయండి నన్ను నమ్మకపోతే నరికేయండి నా నన్ను తప్ప వేరే వాళ్ళని పూజిస్తుంటే వాళ్ళ దేశాల దేశాలని నాశనం చేసేయండి ఆడపిల్లల్ని ఎత్తుకొచ్చి స్పర్శ తెలియని వాళ్ళని సంపేసి పురుషు దాచుకుని మీ కొరకే అట్టు పెట్టుకుని ట్రస్ట్ క్యాండిడేట్స్ ని స్పర్శ ఎరిగిన వాళ్ళని చంపేయండి అని చెప్పి దేవుళ్ళని నమ్మి మీ పద్మాసిన కొడుకులు మీరు కూడా మాకు మత సామరస్యం పరమత సహనం గురించి చెప్పబట్టారు ఏం కర్మరా ఈ దేశానికి ఎందుకు ఇట్లా తయారైపోతున్నారు మీరు అర్థం అంటే ఆలోచించే మేధావులు కూడా ఆలోచించండి ఈ దేశంలో ఒక శాతం కంటే రెండు శాతం కంటే కూడా జనాభా తక్కువ ఉన్న మత మతాలు అనేకం ఉన్నాయి వాళ్ళెవరికి ఏ రోజు హిందువుల వల్ల కానీ లేకపోతే ఎవరి వల్ల కానీ ఇబ్బందులు రావట్లేదు కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ మతాచారాలని చాలా గర్వంగా చాలా సంతోషంగా గౌరవపూర్వకంగా పాటిస్తున్నారు ఆచరిస్తున్నారు అనుసరిస్తూ ఉన్నారు ప్రచారాలు కూడా చేసుకుంటున్నారు చేసుకుని తీరవచ్చు వాళ్ళకి ఆ హక్కు రాజ్యాంగం కల్పించింది కాబట్టి కానీ ఈ రెండు పాషాండ మతాలకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు మాట మాట్లాడితే హిందూ దేవుళ్ళు హిందూ దేవుళ్ళను అవమానించడం హిందూ దేవీ దేవతలను అవమానించడం హిందూ ఆచార పద్ధతులను అవమానించటం హిందువులను అవమానించటం ఎక్కడ ఏది జరిగినా తీసుకొచ్చి మతానికి ముడిపెట్టి ఇదిగో హిందూ మతం అంటేనే ఇంత అని చెప్పేసి రెచ్చగొడతాం మను శాస్త్రమని అని ఆ శాస్త్రం అని ఈ శాస్త్రం అని చెప్పేసి అర్థం లేని సంబంధం లేని సందర్భం లేని గ్రంథాలను తీసుకొచ్చి హిందువులని కించపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు మీరు మీరు అలా చేస్తా కూర్చుంటే హిందువులు ఎంతకాలం చూస్తా కూర్చుంటున్నారు అనుకుంటున్నారా హిందువులు ఏమన్న చేతులకి మేకులు కొట్టు కూర్చున్నారా ఎల్లకాలం మీరు చంపుతా ఉంటే చంపించుకోవటానికి నరుకుతా ఉంటే నరికించుకోవటానికి తిరగబడ్డారు గదిలో పడేసి పెడితే పిల్లి కూడా తిరగబడుతుంది అంటున్నారు అలా ఎంత శాంతిమంతులైనా సరే ఎంత సహనశీలులైనా సరే ప్రతి వాళ్ళ సహనానికి ఓ హద్దుంటుంది హిందువుల సహనానికి కూడా హద్దుంటుంది ఈ ఈరోజు హిందువులు మీ ధర్మాన్ని మీరు చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో మా ధర్మం మీద చేస్తు మా ధర్మం మీద చేస్తున్న దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఖండిస్తూ ఉన్నారు వాటిని ఎండగడతా ఉన్నారు ఎదురు ఎదురు చెప్తా ఉన్నారు ఎదురించి నిలబడతా ఉన్నారు కాబట్టి ఈరోజు మేము మీకు మతోన్మాదుల్లో కనిపిస్తున్నాం నిజమైన మతోన్మాదం అంటే ఏంటో తెలుసారా మీకు ఏ ఊరికే వాగేస్తూ ఉంటారు కదా మతోన్మాదం మతోన్మాదం అని చెప్పేసి అసలు మతోన్మాదం అంటే ఏంటో తెలుసా తన మతం పట్ల విపరీతమైన ప్రేమ అవతల మతాల పట్ల విపరీతమైన ద్వేషము కలిగి ఉండటాన్ని మతోన్మాదం అంటారు మరి ఇందాక నేను చెప్పాను మా సనాతన ధర్మం మాకు ఏం నేర్పుతుందని అంత సహనశీలత బోధించే మతంలో పుట్టిన ధర్మంలో పుట్టిన మాకు మతోన్మాదం ఉండే అవకాశం ఈషన్ మాత్రం కూడా లేదు కానీ నన్ను నమ్మకపోతే వాళ్ళని మంటల్లోతో చంపేయండి రాళ్లతో కొట్టి చంపేయండి నరికిపడేయండి వాళ్ళ దేవత విగ్రహాలను ధ్వంసం చేసేయండి వాళ్ళ పేర్లు అక్కడ లేకుండా చేసేయండి అని చెప్పే మతాన్ని ఏమంటారు తెలుసా రాక్షస మతాలు అంటారు అటువంటి మతాన్ని పాటించే వాళ్ళని ఏమంటారు తెలుసా వాళ్ళని అంటారు నిజమైన మతోన్మాదులని ఎందుకంటే మీ మతం పట్ల మీకు అంత ప్రేమ కలిగి ఉండటం అవతల మతాల పట్ల అంతకు మించిన ద్వేషాన్ని కలిగి ఉండటం ఏదైతే ఉందో దాన్ని మతోన్మాదం అంటారు మా సనాతన ధర్మంలో మాకు మతోన్మాదం ఉండే అవకాశం లేదు అటువంటి ఆస్కారం ఎక్కడా లేదు కూడా ఎందుకంటే మాకు నేర్పుతున్న విధి విధానాలు అలాంటివి మీరు నేర్చుకున్న ధర్మం అటువంటిది కానీ చాలామంది ఏమీ తెలియక హిందువుల్ని మతోన్మాదులని పరమత సహనం లోపించిన వాళ్ళని మత సామరస్యానికి తూట్లు పొడుస్తున్నారు అని అంటే పేపర్లో వచ్చే హెడ్లైన్ చదివేసి వార్తలతో సంబంధం లేకుండా విషయాన్ని నమ్మేసి హిందువుల్ని దూషిస్తున్న చాలామంది మూర్ఖుడు చాలామంది అమాయకులు కూడా ఈ రోజు కన్నా తెలుసుకోండి వీళ్ళు పదాలు అని వాడుతున్నారు తప్ప నిజానికి ఆ పదాలు అన్ని కూడా వాళ్ళకే వర్తిస్తాయి మతోన్మాదం మతోన్మాదులు మతోన్మాదం అన్నా కూడా అది ఈ రెండు మతాలకే వర్తిస్తుంది పరమత సహనానికి తూట్లు పొడుస్తున్నారన్నా లేదు మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారన్నా అది కూడా వీళ్ళకి మాత్రమే చెల్లుతుంది వీళ్ళకి మాత్రమే సరిపోతుంది దయచేసి ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి ఇంకో పది మందికి తెలియచేయండి ఓకే ఇంతకి జై శ్రీరామ్ భారత్ మాతకి జై